వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు వీడియోలో ఊర మిరపకాయలు, అదేనండి చల్ల మిరపకాయలు అని కూడా అంటారు వీటిని, ఈ ఊర మిరపకాయలు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ ఊర మిరపకాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. ఈ పచ్చిమిరపకాయలు తోలు మందంగా ఉండేటివి తీసుకుంటే ఈ పచ్చిమిరపకాయలు ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో గింజలు మరీ ఎక్కువగా ఉంటే కొద్దిగా తీసేయండి, లేకుంటే అలాగే ఉండిచ్చేయండి. గింజలు ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, 1/2 కేజీ పెరుగు తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసుకున్నానండి, అదే రాతి ఉప్పు అంటారు కదా, అది వేశాను. ఉప్పు మాత్రం కొంచెం మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి సరిపడినంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు 1/2 లీటరు వాటర్ కూడా యాడ్ చేసుకొని మజ్జిగ రెడీ చేసుకోవాలండి. మజ్జిగ మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పలచగా ఉండకూడదండి, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు బాటిల్ కానీ తీసుకొని అందులో ముందుగా ఘాట్లు పెట్టి పెట్టుకొని ఉన్నాం కదండి పచ్చిమిరపకాయలు, అవి ఈ కంటైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకొని ఉన్న మజ్జిగను కూడా ఇందులో యాడ్ చేసేయాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మొత్తం మజ్జిగలో బాగా మునిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి, ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ. వీటన్నిటిని మనము 3 రోజుల వరకు ఇలాగే ఊరనివ్వాలండి మజ్జిగలోనే. కొంతమంది ఇష్టమైతే ఇందులో వాము పౌడర్ చేసుకొని కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. మీకు ఇష్టమైతే వాము పౌడర్ కూడా వేసుకోండి, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ పౌడర్ వేసుకోవచ్చు. డైలీ మనము ఈ దీనిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, మిరపకాయలు పైకి తేలుతాయి. పెరుగు నీళ్ళు కూడా సపరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి డైలీ 1 టైమ్ చెక్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. 3 రోజుల తర్వాత మిరపకాయలు మనకు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తాయండి. 3 రోజులు కూడా అలాగే వదిలేయలేదు మనము, రోజు ఒకసారి మిక్స్ చేస్తూ ఉన్నామండి, అప్పుడే మిరపకాయలు బాగా ఊరుతాయండి. ఇప్పుడు మజ్జిగను వంచేసి ఈ మిరపకాయలను ఒక్కొక్కటిగా ప్లేట్లలో వేసుకోవాలండి, విడివిడిగా మజ్జిగ వంచేసాము చూడండి. ఇప్పుడు మిరపకాయలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మిరపకాయలను మనము ప్లేట్స్లోకి తీసుకొని పెట్టుకున్నాము విడివిడిగా, 2 ప్లేట్లలోకి తీసుకున్నామండి ఈ మిరపకాయలని. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకొని ఈ మిరపకాయలు గలగల అనేంత వరకు బాగా ఎండబెట్టుకోవాలండి, అప్పుడే ఈ మిరపకాయలు చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఈ మిరపకాయలు, మీకు కూడా సౌండ్ వస్తుంది కదా, గలగలమని సౌండ్ వచ్చేంత వరకు మనము ఈ మిరపకాయలని ఎండబెట్టుకోవాలండి. మనకు 4 నుంచి 5 రోజులు పడుతుందండి ఇవి ఎండాలంటే, ఎండ బాగా ఉంటే తొందరగా ఎండిపోతాయి. నేనైతే వీటిని 4 రోజులు ఎండబెట్టానండి. మిరపకాయలు చూడండి వైట్గా బాగా కలర్ చేంజ్ అయిపోయి ఈ విధంగా వస్తాయి ఎండిన తర్వాత. ఇప్పుడు చూడండి ఈ మిరపకాయలను మనము ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవాలండి, మనము సంవత్సరం పొడుగునా వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఊర మిరపకాయలను ఎలా వేయిస్తానో కూడా చూపిస్తాను చూడండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము ఈ మిరపకాయలు ఇందులో వేసుకొని వేయించుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అండి, అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మనము జాగ్రత్తగా వేయించుకోవాలి, మాడిపోతే బాగుండవని. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుంటే సరిపోతుంది. మనం బయటికి తీసిన తర్వాత కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఊర మిరపకాయలు. ఈ ఊర మిరపకాయలు పప్పుచారులోకి
అలాగే సాంబార్ అన్నంలోకి పెరుగన్నంలోకి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాదండి, ఈ వేయించిన మిరపకాయలను మనం పప్పు చేస్తూ ఉంటాం కదా, పోపు పెట్టేసి, పోపు వేసేసిన తర్వాత ఈ వేయించిన మిరపకాయలు కూడా ఆ పప్పులో వేసేసి బాగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత పప్పు కూడా ఎంత టేస్టీగా వస్తుందో తెలుసా, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే మిరపకాయలు మాత్రం మెత్తబడిపోతాయి ఉడకబెడతాం కాబట్టి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి మీరు. చాలా టేస్టీగా ఉండే ఊర మిరపకాయలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూశారు కదండి. ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.